పునీత అగస్టిన్ గారు ఈ మాటను చెప్తారు, దేర్ ఆర్ టూ కైండ్స్ ఆఫ్ లవ్, రెండు రకాలైనటువంటి ప్రేమను మనుషులు కలిగి ఉంటారని. ఒకటి పవిత్రంగా ఉండటానికి లేదా పవిత్రమైనటువంటి వ్యక్తి వైపు, మరొకటి తన పట్ల తనకున్నటువంటి ప్రేమ. లవ్ టువర్డ్స్ ద హోలీనెస్ ఆర్ ద హోలీ వన్ అండ్ టు వన్స్ ఓన్ సెల్ఫ్. సో తనను తాను ప్రేమించుకోవటం ఒక ఎత్తు అయితే, దేవుని ప్రేమించటం మరొకటి. మరియు దేవుని ప్రేమించడం ఎటువంటిది అనంటే, ఆయనకు పూర్తి అధికారాన్ని ఇస్తూ ఆయనకు పూర్తి విధేయుడైనటువంటి వ్యక్తిగా దేవుని ప్రేమిస్తాడు. మన యొక్క ప్రేమ ఎటువంటిది అనేటటువంటి విషయాన్ని ఈ యొక్క 40 రోజుల పాటు మనందరం కూడా ధ్యానించేటటువంటి సమయం. ప్రార్థనకు ముఖ్యమైనటువంటి భూమికను మీరు ఇవ్వాలి అని మనందరికీ చెప్పేటటువంటి కాలం. ఆగమన కాలంలో కూడా మనం ఇదే రకాలైనటువంటి వస్త్రాలతో పూజను గురువు అర్పించడం మనం చూస్తాం. అక్కడ కూడా మనకు కొంతకాలం 4 ఆదివారాల కాలాన్ని మనకు ఇవ్వబడింది ప్రభు రాకకై అందరం కూడా వేచి చూడటానికి, మనల్ని మనం తయారు చేసుకోవటానికి. మళ్ళీ మనం 40 రోజులుగా చెప్పేటటువంటి యొక్క 40 రోజుల్లో కూడా మళ్ళీ మనందరం కూడా తయారవ్వటానికి ఈ యొక్క సమయం కేటాయించబడింది. సెయింట్ థెరిసా ఆఫ్ అవిలా, మనందరికీ కూడా తెలుసు, తాను చెబుతుంది మన యొక్క హృదయమే ఒక గొప్ప కోట వంటిది, అందులో వసించవలసినది దేవుడే. స్పిరిచువల్ రైటింగ్స్ రాయటంలో ఆమెకు చరిత్ర పేరున్న హార్ట్ ఈస్ ద స్పిరిచువల్ డ్వెల్లింగ్ ప్లేస్ అండ్ ఇట్ ఈస్ ద క్యాసిల్ ఇన్ విచ్ వీ నీడ్ టు మేక్ గాడ్ టు లివ్ ఇన్. దేవుని ఆలయంగా మన యొక్క మనసులను మార్చుకునేటటువంటిది, మనమందరం కూడా యుద్ధం చేసేటటువంటి రంగస్థలం మన యొక్క మనసు లేదా హృదయం. ఇందులోనే ఈరోజు మనందరం కూడా యుద్ధాన్ని ప్రారంభించబోతున్నాం సైతానును జయించటానికి. మరొక సువార్తలో మనం చూస్తాం ఏ విధంగానైతే ప్రభు తాను తన యొక్క బహిరంగ జీవితాన్ని ప్రారంభించడానికి ముందు ఏ విధంగా సైతానుతో దేవుని యొక్క వాక్కునే ఆయన కోట్ చేస్తూ సైతాను నోరు మూయించడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ప్రార్థనా బలం లేదా బైబిల్ యందు లేదా వాక్కు యందు ఉన్నటువంటి నమ్మకాన్ని మనందరం పెంపొందించుకోవటానికి ఈ యొక్క సమయం ఉపయోగపడాలి. పోప్ ఫ్రాన్సిస్ గారు ఈ యొక్క 40 రోజుల్లో లేదా ఈ యొక్క తపస్కాలానికి కొన్ని సూచనలు ఇస్తూ లేఖలు రాయడం జరిగింది. మొట్టమొదటిది ఆయన సోమరితనంతో సైతానుకు లోను కాకు అని చెప్పాడు. డూ నాట్ బి లేజీ అండ్ ప్రొక్రాస్టినేట్ థింగ్స్ వాట్ యు ఆర్ సపోజ్ టు. మనలో ఉన్నటువంటి సోమరితనాన్ని పూర్తిగా వదిలించుకునే ప్రయత్నం ఈ యొక్క 40 రోజుల్లో చేయాలి. అది ప్రార్థన చేయటానికైనా, మన పని చేయటానికైనా, ప్రయాణం చేయటానికైనా, ఇంకా ఏదైనా ఇబ్బందికరమైనటువంటిది మన భుజాన వేసుకోవటానికైనా సరే. మరొకటి మాటల ద్వారా ఇతరులను కించపరచడం లేదా గాయపరచడం. లెట్ అస్ నాట్ యూజ్ హార్డ్ వర్డ్స్ దట్ హిట్స్ ఆర్ పెయిన్స్ ద నైబర్. గాయపరిచేలా మాట్లాడకండి మీ యొక్క మాటల ద్వారా అని ఆయన మనకు సూచన ఇచ్చారు. ఎన్నిసార్లు మనం దురుసుగా మాట్లాడేటటువంటి సందర్భాలు, ఏ సందర్భంలో, ఏ వ్యక్తుల సమక్షంలో, ఎటువంటి ప్రదేశాల్లో, ఎవరితో మనం మాట్లాడతామో మనందరికీ కూడా తెలుసు. కాబట్టి అటువంటి సందర్భాల్లో మనం కొంత ఆలోచించే ప్రయత్నం చేద్దాం. ఏదైనా నేను దురుసుగా ఉంటున్నాను అని అంటే ఈ యొక్క 40 రోజులు మనల్ని మనం ట్రిమ్ చేసుకునే పనిలో దీన్ని కూడా ఒక భాగంగా ఉంచుకునే ప్రయత్నం చేద్దాం. అంటే అన్ని బాధ్యతలలో చురుకుగా పాల్గొనమని ఆయన మనకు చెప్తున్నారు. మనకు ఎన్నో బాధ్యతలున్నాయి. మొట్టమొదటిగా తల్లిదండ్రులుగా, కుటుంబ పెద్దలుగా, ఉపాధ్యాయులుగా, ఇంకా రకరకాల స్థాయిల్లో అందరం కూడా ఏదో ఒక పెద్దరికాన్ని మనం కలిగి ఉన్నాం. కొన్నిసార్లు మనం గొప్పగా కూడా చెప్పుకోవచ్చు, నేను ఫలానా పని చేస్తున్నాను, ఫలానా సాధించాను, ఫలానా నిర్మించాను, ఇంకా రకరకాలుగా నాకు నేనుగా చాలాసార్లు చెప్పుకుంటాను. మరి ఇలా చెప్పుకునేటటువంటి సందర్భాల్లో ఎంత బాధ్యతగా నేను ఉన్నాను. మనం చేసేటటువంటి ఎటువంటి బాధ్యత అయినా సరే 100% ఇవ్వటానికి మనం ప్రయత్నం చేద్దాం. చేయాలి కాబట్టి తూతు మంత్రంగా పనిచేయకుండా పూర్తిగా చేసేటటువంటి విధంగా మనం ప్రయత్నం చేద్దాం. తర్వాత విలువైన సమయాన్ని కొంత భగవంతునికి మనం ఇవ్వాలి. ప్రైమ్ టైం అని మనం టీవీల్లో చూస్తాం, ఆ సమయంలో ఇచ్చేటటువంటి అడ్వర్టైజ్మెంట్స్కి పేమెంట్ ఎక్కువ ఉంటుంది కోట్లలో. కొన్నిసార్లు తక్కువ సమయం, కొన్నిసార్లు సాయంత్రం అందరూ కూడా ఇళ్లలో ఉంటారు, అందరు టీవీలు చూస్తారు. కాబట్టి అప్పుడు క్రికెట్ మ్యాచ్లో సైతం ఎప్పుడైతే ఇంపార్టెంట్ టైమ్స్లో అక్కడ ఇచ్చేటటువంటి అడ్వర్టైజ్మెంట్స్, ప్రైమ్ టైం ముఖ్యమైనటువంటి సమయాన్ని నువ్వు దేనికి కేటాయిస్తావు? ఇది మనందరం ఆలోచించుకోవాలి. నీ యొక్క సమయంలో విలువైన దానిగా, లేదా ఒక వ్యక్తిని కలవడానికి వెళ్ళినప్పుడు ఆ కలవబోయేటటువంటి వ్యక్తి ప్రాముఖ్యతను బట్టి మనం తయారై వెళ్తాం, వెళ్ళేటటువంటి ప్రదేశాన్ని బట్టి, ఆ సందర్భాన్ని బట్టి మనం తయారవటానికి అంత టైం మనం తీసుకుంటాం. ఏదో యథాలాపంగా పనిచేస్తే మనం క్యాజువల్గా వెళ్తాం. అలానే సమయంలో కూడా కొంతమందికి ఇచ్చే సమయానికి మనం ఎక్కువ ప్రాధాన్యతనిస్తాం. సో లెట్ అస్ గివ్ అవర్ ప్రైమ్ టైమ్ టు గాడ్ వేర్ యు మేక్ హిమ్ ద సెంటర్ ఆఫ్ యువర్ హార్ట్. తర్వాత దివ్య బలి, పాప సంకీర్తనం, జపమాల, ఈ యొక్క 3 విషయాలను మనం మరింత శ్రద్ధతో పాల్గొనే ప్రయత్నం చేద్దాం. ఈ రోజున మనందరం ఉపవాసం ఆచరిస్తూ ఉన్నాం, ఈ రోజున మనందరం కూడా విభూతిని ధరించాం. ఎందుకనంటే రకరకాల కారణాలు దీనికి చెప్పవచ్చు. మొట్టమొదటిది తిరుసభలో వస్తున్నటువంటి ఆచారం.
మన చిన్ననాటి నుండి మనం చేస్తున్నటువంటి పని, తిరుసభ మనకిచ్చినటువంటి కట్టడ, వీటి వల్ల నేను చేస్తున్నట్లయితే ఈరోజు మనందరం కూడా చేసినటువంటి పని అంత సమర్థనీయం కాదు. యూ కెనాట్ అప్రిషియేట్ జస్ట్ బికాస్ వీ హ్యావ్ బీన్ టేకింగ్ పార్ట్ ఆన్ యాష్ వెనస్డే సిన్స్ లాంగ్, ఆర్ ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ అవర్ కల్చర్, ఆర్ ఇట్ ఈస్ బికాస్ ద చర్చ్ సెస్. నాకుగా అనిపించి నేను వస్తే అది నిజమైనటువంటి. కాబట్టి పశ్చాత్తాపడటానికి, మారు మనసు పొందటానికి, మంచి వ్యక్తిగా మరింతగా మారటానికి నాలో ఆశ ఉండి నేను వచ్చాను అన్నటువంటి వ్యక్తుల ప్రార్థన తప్పకుండా రైట్ మార్క్ పడుతుంది. కాబట్టి ఈరోజు నుండి మనందరం కూడా దివ్య బలిలో పాల్గొనటానికి ప్రతిరోజు ప్రయత్నం చేద్దాం. ఎందుకు అనంటే అన్ని రోజుల్లానే మనకు పనులున్నాయి. ఈ రోజు నుంచి తపస్కాలం కాబట్టి బయట పనులు మనకు తక్కువ అని లేవు, లేదా ఉన్నటువంటి బాధ్యత తగ్గడం లేదు, ఏ విధంగా మారటం అయితే లేదు క్యాలెండర్లో. పేరు ప్రతిష్టల కోసం దాన ధర్మాలు చేయకండి అని మరొక సూచన పోప్ ఫ్రాన్సిస్ గారు మనకు చేస్తున్నారు. ఎవ్వరి గుర్తింపు లేకున్నా నీవు చేసేటటువంటి ప్రతి సహాయక క్రియ, అది ద్రవ్యమైందా ఇంకా విలువైన సలహానా, ఏ విధంగానైనా కూడా సహాయం కావచ్చు. లెట్ ఎవ్రీ కాంట్రిబ్యూషన్ దట్ యు మేక్ బి విజిబుల్ టు గాడ్, నాట్ టు ద వరల్డ్. కాబట్టి ఈ ఉద్దేశంతో మనం చేసేటటువంటి సహాయక క్రియల్లో చురుకుగా పాల్గొనే ప్రయత్నం చేద్దాం. ఆ తర్వాత పేదల పట్ల మరింత కనికరంతో ఉండే ప్రయత్నం చేద్దాం. వస్త్రహీనుడనై ఉన్నాను, బందీనై ఉన్నాను, ఏ ఒక్కరు లేకుండా ఉన్నాను, మరియు నేను అనారోగ్యంతో ఉన్నాను, ఎన్నో రకాలుగా నేను ఒంటరినై ఉన్నాను. మరి వీరి పట్ల నీ పరామర్శ ఎటువంటిది, నీవిచ్చే ఓదార్పు ఎటువంటిది. పలుమార్లు మన చుట్టూ ఉన్న వారినే మనం ఒంటరిని చేస్తూ ఉండవచ్చు, మరి వారి పట్ల నీ ప్రవర్తన ఎటువంటిది. చివరిగా ప్రవర్తన ద్వారా సువార్తను బోధించమని చెప్పారు. ఇట్స్ వెరీ వెరీ బ్యూటిఫుల్ లైన్. ద వే యూ లివ్ ఈజ్ ద రియల్ ప్రీచింగ్. కాబట్టి మనం ప్రవర్తించే తీరే నిజమైనటువంటి ప్రసంగం లేదా నిజమైనటువంటి ప్రకటింపు. యు ప్రొక్లెయిమ్ క్రైస్ట్ విత్ ద వే యు లివ్, దెర్ ఇస్ నో అదర్ ప్రీచింగ్ రిక్వైర్డ్. కాబట్టి ఇది చాలా ముఖ్యమైనది. ఇవన్నీ చెప్పిన దాన్ని ఒకే లైన్లో మనం చెప్పుకోవచ్చు. నీవేమైనా చెయ్యి, నువ్వు చేసే ద్వారా నీ యొక్క విశ్వాసాన్ని నువ్వు ప్రకటించు. కాబట్టి మనందరం ఈ యొక్క 40 రోజుల్లో మనం చేసేటటువంటి ప్రతి పని, లెట్ ఇట్ రిఫ్లెక్ట్ దట్ యు ఆర్ ఎ ట్రూ క్రిస్టియన్ ఫాలోయింగ్ క్రైస్ట్. ఏ పనైనా చెయ్యి, నువ్వు ప్రయత్నం చేస్తున్నావా, పని చేస్తున్నావా, రకరకాల ఆలోచనలతో ప్రణాళికలతో మనం ఉన్నాం. వీటినన్నింటి ఉద్దేశం వెనుక సమాజానికి మంచి, ముఖ్యంగా వ్యక్తిగతమైనటువంటి మార్పు. కాబట్టి ఈ రోజున మనం ఎవరిని తయారు చేయడానికి తిరుసభ ఈరోజు ఈ యొక్క కాలాన్ని ఇవ్వలేదు. నీ యొక్క మనసును, నీ యొక్క ఆలోచనను మరింత కుదురుగా, మరింత క్రమశిక్షణగా దేవుని వైపు నడిచే విధంగా మార్చడానికి ఈ యొక్క కాలం. కాబట్టి అందరం వ్యక్తిగతంగా చూసుకోవటానికి తపస్కాలం అనేటటువంటి అద్దం మనందరి చేతిలో ఇవ్వబడింది. దాంట్లో నువ్వు ప్రతిసారి చూసుకోవాలి. అప్పుడు విచారంతో కనిపించమని కాదు, సంతోషంగా నీవు చేసే ప్రార్థనలో, నీవు చేసే ఉపవాసంలో, నీవు చేసేటటువంటి దాన ధర్మ క్రియల్లో ప్రభుని ప్రకటించే ప్రయత్నం చేద్దాం. అందరం కూడా కొన్ని క్షణాలు ఏ విషయం నేను ఈ యొక్క తపస్కాలంలో విరమించుకోవాలనుకుంటున్నాను. భోజన ప్రియులమా, విలాసంగా ఉండటమా, లేకుంటే నాకు కావలసినదే నేను చూడాలని కోరుకోవటమా, ఎటువంటి విషయాన్ని నేను ఇష్టంగా భావిస్తూ దేవునికి 2వ, 3వ, 4వ స్థానంలో ఉంచుతున్నానా, ఏ విషయంలో నేను మార్పులు చేసుకోవాలనుకుంటున్నాను అని కొన్ని నిర్ణయాలైనా తీసుకునే ప్రయత్నం చేద్దాం. న్యూ ఇయర్ రోజు మనం తీసుకుంటాం, కానీ ఇప్పుడు తీసుకునేటటువంటి నిర్ణయానికి చివరి వరకు, ఈస్టర్ పండుగ వరకు మనం కట్టుబడి ఉండేంత నిబద్ధత, క్రమశిక్షణ ప్రభువు మనకు దయచేయాలని. అందరం కూడా లెట్ అస్ వాక్ ఇన్ టు అవర్ హార్ట్ అండ్ డిసైడ్ థింగ్స్ దట్ ఆర్ నాట్ కాంగ్రూయెంట్ టు దట్ ఆఫ్ ద లార్డ్, అండ్ డిసైడ్ టు అబ్స్టెయిన్ ఫ్రమ్ వాట్ కైండ్ ఆఫ్ వర్డ్స్, డీడ్స్ అండ్ థాట్స్, అండ్ మేక్ ఏ ప్రామిస్ టు గాడ్ దట్ వి అబైడ్ ఫర్ హీ సీస్ థింగ్స్ దట్ ఆర్ ఇన్ డార్క్ అన్సీన్. లెట్ అస్ డిస్క్లోజ్ ఎవ్రీ సిన్ఫుల్నెస్ టు గాడ్, బి క్లెన్స్ జస్ట్ ఆస్ జీసస్ సెడ్ పాత బి ఓపెన్. లెట్ అస్ ఓపెన్ అప్ అండ్ ఆస్క్ గాడ్ టు హీల్ అస్ ఫ్రమ్ ఎవ్రీ ఎయిల్మెంట్, ప్రెజుడిస్, అన్హాపీనెస్, డిస్సాటిస్ఫై, ఎంగ్జైటీ, అండ్ అబవ్ ఆల్ స్లేవరీ టు సిన్.